పల్లె సీమల మీదుగా ప్రముఖ ప్రాంతాలను తాకుతూ మహాపాదయాత్ర 2.0. రాష్ట్రాన్ని రక్షించుకుందాం, రాజధానిని కాపాడుకుందామనే పిలుపుతో ఈ నెల 12వ తేదీన ప్రారంభమవుతున్న మహాపాదయాత్ర అత్యధిక ప్రజా బాహుళ్యాన్ని కలుసుకుంటూ వినూత్న పంధాలో సాగనుంది. అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు జేఏసీల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పాదయాత్ర ప్రధాన రహదారుల మీదుగా ఆయా జిల్లాలలోని అంతర్గత రహదారుల మీదుగా సాగేలా రూట్ మ్యాప్ను సిద్ధం చేశారు. దీంతో పాదయాత్ర గ్రామ సీమలతో పాటు అనేక చారిత్రక, పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది. అమరావతి రాజధానిని నిలబెట్టుకోవడం కోసం గత ఏడాది న్యాయస్థానం నుంచి తిరుపతి దేవస్థానం వరకు సాగిన మహాపాదయాత్ర దక్షిణాంధ్ర, రాయలసీమ జిల్లాల మీదుగా సాగి విజయవంతమైంది. హైకోర్టు తీర్పు అనంతరం కూడా రాజధాని అభివృద్ధిని పట్టించుకోక రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరుస్తున్న సర్కారు తీరును నిరసిస్తూ ఈసారి కృష్ణా, గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల దిశగా ఈ మహాపాదయాత్ర 2.0ను తలపెట్టారు. అమరావతిలోని వెంకటాపల్లెలో గల టీటీడీ వారి వెంకన్న ఆలయం నుంచి ఈ మహాపాదయాత్ర 2.0 మొదలవుతుంది. రాజధాని రక్షణ, రాష్ట్ర పరిరక్షణ కోరుతూ జరుగుతున్న అమరావతి జేఏసీ ఆందోళనలు 1000 రోజులను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ రోజు అక్కడ భారీ బహిరంగ సభ జరగనుంది. సభానంతరం యాత్ర మొదలవుతుంది. ప్రధాన రహదారుల మీదుగా కాకుండా అంతర్గత రహదారుల్లో గ్రామాలని తాకుతూ అత్యధిక ప్రజానీకాన్ని కలుసుకుంటూ యాత్ర సాగుతుంది. అనేక చారిత్రక, పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సైతం ఈ యాత్ర సందర్శిస్తుంది. వెంకటపాలెం వెంకన్న ఆలయం నుంచి మంగళగిరి పానకాల నరసింహస్వామి ఆలయం మీదుగా పసుపు మార్కెట్గా దేశవ్యాప్త ఖ్యాతి గడించిన దుగ్గిరాల, కోహినూరు లాంటి విలువైన వజ్రాలు దొరికిన కొల్లూరు, తెలుగు లిపి తొలిజాడలు కనిపించిన చారిత్రక భట్టిప్రోలు మీదుగా గుంటూరు జిల్లాలో ఈ యాత్ర సాగుతుంది. అలాగే పురాతన కోట కలిగిన చల్లపల్లి మీదుగా కృష్ణా జిల్లాలోకి ప్రవేశించి కలంకారీ కళకు పేర్గాంచిన పెడన, ప్రముఖులగన్న గుడివాడ మీదుగా చారిత్రక హేలాపురి, ఏలూరు చేరుతుంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో చినవెంకన్న కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల, ఆపై తాడేపల్లిగూడెం మీదుగా సాగి పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామం గుండ తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఆపై కాకినాడను దాటి సత్యనారాయణ స్వామి కొలువైన అన్నవరం చేరుతుంది. అక్కడి నుంచి అనేక గ్రామాల మీదుగా విశాఖ జిల్లాలోకి ప్రవేశించి నర్సీపట్నం ఏజెన్సీ ముఖద్వారాన్ని పలకరించనుంది. అక్కడి నుంచి పారిశ్రామిక గాజువాక, పర్యాటక విశాఖ మీదుగా కొత్త వలస మీదుగా విజయనగరం జిల్లాలోకి ఎంటర్ అవుతుంది. తదుపరి జూట్ పరిశ్రమల కేంద్రమైన నెల్లిమర్ల మీదుగా సాగి సూర్య నారాయణుడు కొలువైన శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి చేరుతుంది.